మొదటగా ఐఎంఎంఎస్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది అన్ని పాఠశాలల వారు చేయాలి. ఎంఆర్సి నుండి రిసీవ్ చేసుకున్నటువంటి క్లీనింగ్ టూల్స్ మరియు క్లీనింగ్ కెమికల్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. టీఎంఎఫ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. తర్వాత క్లీనింగ్ కెమికల్స్ అండ్ టూల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మూడు రకాలైనటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి క్లీనింగ్ కెమికల్స్, క్లీనింగ్ టూల్స్, బాత్రూమ్ ప్లాస్టిక్ యాక్సెసరీస్. మొదటగా క్లీనింగ్ కెమికల్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఐటమ్స్ చూపిస్తుంది. అవి బాత్రూమ్ క్లీనర్ ఆర్ శానిటైజర్, టాయిలెట్ క్లీనర్, ఎయిర్ ఫ్రెషనర్. ఈ మూడు ఐటమ్స్ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి, అనగా లీటర్లో ఉంటాయి కాబట్టి, మనం ఎంఆర్సి నుండి ఎంత తీసుకున్నామో దాన్ని ఇక్కడ మనం ఆ క్వాంటిటీని ఎంటర్ చేయాలి. సబ్జెక్ట్ మీద క్లిక్ చేయాలి. వెనక్కి వచ్చి మరలా క్లీనింగ్ టూల్స్ మీద క్లిక్ చేయాలి. దీనిలో కూడా మనం అదేవిధంగా చేయాలి. కనిపిస్తున్నటువంటి ఆప్షన్లో ఎంఆర్సి నుండి ఏమేమి తెచ్చుకున్నాము వాటి యొక్క ముఖ్యంగా మనము ఈ జనరేట్ అక్నాలజ్మెంట్ విషయాన్ని